ప్రభుత్వం సూచించిన పంటలనే వేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మేట మండల కేంద్రంలో 9 లక్షల ఎస్ఎఫ్సీ నిధుల కింద నూతన రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పౌర మండలాధ్యక్షుడు ఆమరావు కమలాకర్ రెడ్డి, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జెడ్పీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నేరేడు సుధాకర్, టీఆర్ఎస్ మండల నాయకులు, టీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు. కారాబరి కాంక్రీట్ బోర్డర్ అందర భూమి సార్ అందరు నెత్తిలే పడుతున్నాయనా ఇక్కడ నెత్తిలే పడుతున్నాయనా పనులు జరుగుతున్నాయి, కన్న ముందట్నే ఉన్నాయి. నేను ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కరువులో ముఖ్యమంత్రి గారు నీళ్ళిస్తున్నారు మనకు. పంటలు ముఖ్యమంత్రి గారు సూచించినట్టుగా వృధా చేసుకోకూడదు. పండిన పంటకు ధర వచ్చినట్టు పండించుకోవాలి. మొక్కజొన్న వేయడం తగ్గించుకోండి, వానకాలం ధర ఉండదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవద్దు దానికి. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లో లేదు, దీనికి బయట విలువ లేదు. ఇప్పుడు వర్షాకాలం మక్క అమ్ముడు పోదు. వేసి ఆ రైతుని ద్వారా చెట్టు మళ్ళీ పెట్టిస్తాం, రెండోసారి కాలుస్తాయి, 3 నెలలు జైలు కూడా లోపడే పెట్టేస్తాం. ఇది కలెక్టర్ గారు వచ్చి ఆ చెట్టు కింద కూర్చోరు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ కూర్చోరు, లేకపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చోడు. కానీ పైనుంచి పోయే మేఘాలను గుంజి వర్షాలు బట్టి చేస్తే ఆ చెట్లు మమ్మల్ని నిండుతాయి, బతుకుదేరు వైద్య చెట్ల ద్వారా. అది చెట్లను కాపాడాలి దయచేసి. ఇప్పుడు అన్ని గ్రామాలలో శిశురులు తక్షణమే వేయండి, శాంక్షన్ చేసిన ఫండ్స్ అన్ని అన్నిటి కూడా డబ్బులు రెడీ ఉన్నాయి. ఇమ్మీడియట్గా బిల్ చేసి కూడా డబ్బులు ఇప్పిస్తానని చెప్పి అప్పీల్ చేస్తూ బాగా పనిచేస్తున్న మా స్థానిక సర్పంచ్ కమలాకర్ చిరంజీవి అయినా చిన్నపిల్లవాడైనా గట్టిగా పనిచేస్తున్నాడు. తర్వాత ఆయన వెంబడి మా ఎంపీపీ గోవర్ధన్ గారు, జెడ్పీటీసీ మా ఎంపీటీసీలు అందరూ కూడా గట్టిగా పనిచేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. మా పిఎస్ఏ చైర్మన్ గారు ఉపేందర్ రెడ్డి గారు, మా మండలాధ్యక్షుడు సుధాకర్ గారు, మా మాజీ సర్పంచులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.